స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ NABH గుర్తింపు పొందిన తెనాలిలోనే మొట్టమొదటి హాస్పిటల్. అత్యంత వెనుకబడిన తరగతుల సంఘం ఆధ్వర్యంలో అంటే MBCలు, వీళ్ళు దాదాపు 32 కులాలు ఉన్నాయి. వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పిస్తామని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది, వీళ్ళకి కార్పొరేషన్ కూడా. అయితే ఇంతవరకు ఎలాంటి అమలు జరగట్లేదని, వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ నుండి నిధులు రావట్లేదని, అయితే వీళ్ళ కులాలను కూడా అత్యంత హీనంగా చూస్తున్నారని చెప్పి వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం తెనాలిలో రైల్వే స్టేషన్ సమీపాన్ని గల బృందావన్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర స్థాయి. ఈ సమావేశంలో వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారో, అసలు ఏం జరుగుతుందో ఒకసారి సమావేశంలో కలిసి చూసేద్దాం. నా పేరు వనచంద్ర ప్రసాద్. నేను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి రావడం జరిగింది. నేను బుడబుక్కల కమ్యూనిటీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అదీకాక అత్యంత వెనుకబడిన తరగతుల సంఘంలో సెక్రటరీగా పనిచేయడం జరుగుతుంది. వాస్తవానికి సంచార జాతర అనే విషయానికి వస్తే, వీళ్ళు కులా వృత్తుల ప్రకారంగా విభజింపబడ్డారు తప్ప వాస్తవానికి సంచార జాతరలు అంటే అన్ని ఒకే ఒక కులంగా మనం అందరూ కూడా వర్ణించవలసిన అవసరం ఉంది. అదే ప్రకారం చూసుకుంటే సమాజంలో కూడా అన్ని రకాల వివక్షతకి విమర్శలకి ఈ యొక్క సంచార జాతులు గురవుతున్నారు. వీరికి ఏ రకమైన గుర్తింపు లేదు. మరి ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయంగా కానీ, సమస్త ఏ విషయాల్లో కూడా వీళ్ళకి సరైన ప్రాతినిధ్యం కానీ, గత నుంచి కూడా మాకు ఏ రకమైన గుర్తింపు కానీ ముందుకెళ్ళట్లా. అదే ప్రకారం చూసుకుంటే మరి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి అన్ని జాతులకి స్వాతంత్రం వచ్చింది, కానీ ఈ సంచార జాతులు మాత్రం స్వాతంత్రం రాలేదు. ఎందువల్లంటే ఈ రోజు కూడా ఊరు చివరిల మరి డేరాలు వేసుకుని మరి కాలగొట్ల పక్కన, సమాధుల పక్కన మరి దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తున్న ఈ సంచార జాతుల్ని మరి ఏ రాజకీయ పార్టీలు కూడా గుర్తించలేని పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ యొక్క రాజకీయ పార్టీలు కూడా మరి ప్రజా ఈ సంచార జాతులు పూర్తి స్థాయిలో గుర్తించి వీళ్ళ అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పాటు చేయవలసిన అవసరం ఎంతనే ఉంది. అదే కాక గత ప్రభుత్వంలో కూడా కొన్ని జియో నెంబర్లు పాస్ చేసి మా యొక్క ఆర్థిక తోడ్పాటు కోసం కొన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి కొంతవరకు వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కాకపోతే అలాగే మరి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా మాకు 100 యూనిట్లు కరెంట్ ఇస్తానని చెప్పి మరి చెప్పడం జరిగింది. మరి అది కూడా వీలైనంత వరకు ఆ 100 యూనిట్లే కాదు, మీ యొక్క హయాంలో మీ యొక్క అభివృద్ధి కోసం మీరు కూడా మా కోసం పనిచేస్తున్నారు కాబట్టి సుమారుగా మరి ఏదైతే ఎస్సీలకి 200 యూనిట్లు ఇవ్వడం అయితే జరుగుతుందో, మరి అంతకైనా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాం కాబట్టి మా ఆ 200 యూనిట్లు కూడా మా యొక్క కులాల వారికి వర్తించేలాగా ఉచితంగా మరి ఏర్పాటు చేసేటట్టుగా మరి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా మరి కులాల పేర్లు పెట్టి మమ్మల్ని పలానా బుడబొక్కలోడా, లేదా మండు బండవాడా, పలానా దొమ్మరోడా, లేకపోతే బాలసంతోడా, లేకపోతే పిచ్చుకుంటలోడా అని చెప్పి చాలా అవహేళనగా సమాజంలో మరి మమ్మల్ని విమర్శించి మరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి కులాలకి అన్ని రకాలుగా కూడా మరి యాంటీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చినప్పుడే మరి కులాల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్టు వాడవుతారనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మేము బీసీల్లో ఉన్నప్పటికీ మరి బీసీల్లో రిజర్వేషను గత నుంచి కూడా మాకు నడుస్తున్నప్పటికీ కూడా మరి ఆ రిజర్వేషన్ అనుభవించే ప్రయత్నం మాత్రం ఇంతవరకు మాత్రం మాకు జరగల. ఎందువల్లంటే ఈ రోజున మా వాళ్ళు ఈ సంచార జాతుల్లో డిగ్రీలు మరి ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా లేనటువంటి వాళ్ళు మరి ఈ రోజున ఉన్నారంటే మరి ఎవరికి వచ్చింది స్వాతంత్రం అనేది ఈ ప్రభుత్వాలకు తెలియాలనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రకంగా చూసుకుంటే మరి మాకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మరి రిజర్వేషన్ అంశంలో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాలి. మరి గతంలో NT, DNT, SNT కింద
మరి సంచార జాతులుగా గుర్తించి మరి గతంలో సర్టిఫికేట్లు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చిన సందర్భాలు జరిగినాయి. మరి ఇప్పుడైతే మరి మమ్మల్ని బీసీలో పెట్టడం వల్ల మా ఎన్టీడీఎన్టీ సర్టిఫికేట్లు కూడా మాకు రాలేని పరిస్థితి, మరి ఆ ఎన్టీడీఎన్టీ అర్హతను కూడా మేము కోల్పోయే పరిస్థితి కూడా ఏమంటదంటే మా రిజర్వేషన్ హైజాక్ అయిపోతుంది. మేము బీసీఏలో ఉండటం వల్ల మేము మిగిలిన బీసీఏలో ఉండేటువంటి ఫార్వర్డ్ కాస్టులతో పోటీలోకి రాలేకపోతున్నాం. మా పిల్లలు కానీ మేము అంతా కానీ నేను డిగ్రీ ఎల్ఎల్బి చదివి కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మేము ఆ స్టేజీలో అంత స్టాండర్డ్ ఎడ్యుకేషన్లో లేకపోవడం వల్ల ఎలాంటి ఉద్యోగాలకి వెళ్ళలేకపోతూ ఉన్నాము. దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా పిల్లలు విద్యా వైద్యంలో విద్యలో చాలా వెనకబడిపోతూ ఉంటారు. ఇంకోటి మెయిన్ మా ఆడవాళ్ళు వీళ్ళంతా ఊరంటే వెళ్ళి భిక్షాటన చేసుకుంటా కానీ చిన్న చిన్న కులవృత్తులు చేసుకుంటా ఉండే కానీ చిరు వ్యాపారాలు చేసుకునేటప్పుడు కానీ అత్యంతగా హీనంగా పలానా మొండిదానా లేకపోతే దొమ్మరదానా లేకపోతే గంగిరెద్దులోడ బుడబొక్కులోడ అని చెప్పిన దాసరోడ అని చెప్పిన వీరముష్టిడా వీరముష్టి అని చెప్పి నిచాతి నిచంగా మాట్లాడినా కానీ మేము వాళ్ళని ఎలాంటి చేయలేని పరిస్థితి, ఏమి అనలేని పరిస్థితి. దానికి మెయిన్ కారణం ఏంటంటే మా మీద ప్రతి ఒక్క గవర్నమెంట్కి కానీ ప్రతి ఒక్క సభ్యులకు కానీ మా మీద చాలా దయాగుణం ఉండా కానీ రాజ్యాంగంలో మా గురించి సంచార జాతుల గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం వల్ల మేము రాజ్యాంగం నుంచి రావాల్సిన రిజర్వేషన్లు కానీ ఏదైనా కానీ పొందలేకపోతా ఉన్నాం. మాకు ఏమైనా డిమాండ్ చేస్తున్నాం, అలాగే మాకు వెహికల్ లోన్స్ ఇస్తున్నారు, పవర్ ఆటోలు ఇస్తున్నారు, ఏది కూడా ప్రభుత్వం ఇంతవరకు వచ్చిన దాఖలు లేవు. అలాగే ముఖ్యంగా మా సంచార జాతులకి బీసీల్లో 50% నామినేట్ పదవులు ఉన్నారు. ఇంతవరకు సంచార జాతులకి ఒక్క నామినేట్ పోస్టు కూడా ఇవ్వాల, దేవాదాయ శాఖలో కానీ ఇతర నామినేట్ పోస్టుల్లో కూడా ఈ సంచార జాతులకి ఒక్క నామినేట్ పోస్ట్ ఇవ్వని దాఖలని ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సంచార జాతులకి నామినేట్ పోస్టులు ఇస్తారని చెప్పి బీసీలకు ఉన్నటువంటి ఆ కోటాలో మా సంచార జాతులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తారని ఆశిస్తున్నాం. అలాగే మాకున్నటువంటి ఈ సంచార జాతులకి కమ్యూనిటీ హాల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి ఒక్క గురుకుల పాఠశాలకి కూడా ఈ సంచార జాతర నివాస ఏరియాలో కమ్యూనిటీ హాల్ పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యా మాకు ఎంతో తోడ్పడతారని ఆశిస్తున్నాం. అలాగే సంచార జాతులకి ప్రత్యేకమైనటువంటి ఈ రిజర్వేషన్ ఇవ్వాలని, రాజకీయ రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు కూడా మా సంచార జాతులు ఒక సర్పంచ్ కానీ ఎంపీ జడిపిసి లేడు. అలాగే మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ ప్రత్యేక కోటాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పని చేసుకుంటా వెళ్తున్నామండి. ఇప్పుడు ఈ ఎంబీసీ అత్యంత వెనుకబడిన కులాల సేవా సంఘం అనేది ఏర్పాటు ఏంటంటే మాకు బీసీల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఫలితాలు అనేది చిట్ట చివరి నిరుపేద వరకు చేరట్లేదండి. అందులో ఈ 32 కులాల వాళ్ళని కూడా ఎంతో నష్టపోతున్నాం. అటువంటి నష్టం అనేది ఇక మా జాతుల వారికి జరగకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క నిరుపేదకి ప్రభుత్వ ఫలితాలు సాధించాలనే ఒక సదుద్దేశంతో, అంతేకాకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలో భాగంగా ఎన్టీడీఎన్టీ అనేది కూడా రాబోతుంది కాబట్టి ఆ డిఎన్టీ రిజర్వేషన్ ఫలాలనేది మా యొక్క అత్యంత వెనుకబడిన మరియు సంచార విముక్తి జాతులు చెందినటువంటి మా 32 కులాల వారికి కూడా చేరాలనే ఉద్దేశంతో మేము ప్రభుత్వం దగ్గర తగు రిప్రజెంటేషన్స్ ఇచ్చి మా హక్కులు సాధించడం కోసం మేము ఈ సేవా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇది మొట్టమొదటి సమావేశం. అంతేకాకుండా బికు రామ్జీ అదాదే గారి కమిషన్ రిపోర్ట్లో మా 32 కులాల వారిని కూడా కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే విధమైనటువంటి కులాలని తెలంగాణలో ఒక రకంగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకంగాను ఇచ్చినందువలన మా యొక్క ప్రజలు ఎంతో వెనుకబడటానికి ఎంతో నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి. అలాగే కొన్ని కులాలకైతే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. అలాగే ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు సంచార జాతను గుర్తించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మా సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసమై ఈ జీవో నెంబర్ 17 ద్వారా ఉన్నటువంటి 32 కులాలు కూడా అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సేవా సంఘంగా రిజిస్టర్ చేసుకుని మా యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి తీర్మానం చేసుకోవటం అయింది. త్వరలో 13 జిల్లాల్లో కూడా పర్యటించి మా యొక్క కులాలకు సంబంధించినటువంటి స్థితిగతులన్నింటినీ కూడా ప్రభుత్వానికి డాక్యుమెంటరీ రూపంలో వివరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా త్వరలో బీసీ కమిషన్ చైర్మన్ గా వచ్చినటువంటి శంకరనారాయణ గారిని కూడా కలిసి మాకున్నటువంటి సమస్యలను పరిష్కారం చేసే విధంగా, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేటటువంటి దానిలో లోపాలని, అలాగే కొన్ని ట్యాగ్ లైన్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా రిమూవ్ చేయాలని చెప్పి మేము కమిషన్ కోరుతున్నాము. అలా పలు సమస్యల మీద మేము ఈనాడు సమావేశంలో తీర్మానం చేసుకుని అన్నిటితో మనం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతామో ఆ విధంగా చర్యలు తీసుకునే విధంగా
ఏకకంఠంతో ముందుకు వెళ్లాలని చెప్పి ఈనాడు ఈ సమావేశం తీర్మానం చేసుకోవటమైంది. ఇది తొలి సమావేశము. అలాగే ఈనాటి ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్వి గోపాల్ గారు, ప్రధాన కార్యదర్శిగా సురేష్ కుమార్ గారు, అలాగే ట్రెజరర్ గా మారుతి వెంకట నాగలింగ నేను, అలాగే 13 జిల్లాల నుంచి కూడా 32 కులాలకు చెందినటువంటి నాయకులు కూడా హాజరవడం అయింది. త్వరలో మా కార్యాచరణని ప్రకటిస్తాము. విజయవాడలో భారీ బహిరంగ సభ ద్వారా మా ప్రమాణ స్వీకారోత్సవం చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. చూశారు కదా, అత్యంత వెనుకబడిన తరగతి సంఘం అంటే ఎంబీసీలు. వీళ్ళు గతంలో బీసీలలో ఏ గ్రూపులో ఉండేవాళ్ళు? వీళ్ళని గత ప్రభుత్వం ఎంబీసీలుగా గుర్తించి 32 కులాలు, ఇవి సంచార జాతులు. ఇక్కడి నుంచి ఇంకొక ఊరు, ఆ ఊరు నుంచి ఇంకొక ఊరు, మీ అందరికి తెలిసిందే. మొండి బండలు, మరి బుడబొక్కల, తర్వాత వీరముష్టి, గంగురెద్దుల, ఇలాంటి కులాలు. వీళ్ళు ఈరోజు ఇక్కడ ఉంటే ఇంకొక రోజు వెళ్ళిపోతాయి కాకుండా వీళ్ళు కొంతమంది ముష్టి కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు చిన్న చిన్న వృత్తులు చేసుకుంటా ఇలాంటి సంచార జాతుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి నిధులు ఇవ్వకుండా, నిధులు ఇస్తున్నామని చెప్పారు కానీ ఇంతవరకు మాకు నిధులు వచ్చిందే లేదు. మేము దరఖాస్తులు గత ప్రభుత్వంలో చేసుకున్న ఇంతవరకు ఆ దరఖాస్తుల్ని ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. మీకు లోన్లు రావు అని చెప్పి అంటున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వీళ్ళు తీర్మానం ఏంటంటే, ఇప్పటి వరకు ఈ సంచార జాతులుగా మేము గుర్తింపబడ్డామే తప్పితే మాకు కుల ధృవీకరణ సర్టిఫికెట్లు ఇవ్వమంటే ఎంఆర్ఓ ఆఫీసులో మాకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని, తాము కూడా రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ ఎస్టీల కంటే ఇంకా హీనమైన జీవితం గడుపుతున్నాం, మాకు తప్పనిసరిగా మరి రిజర్వేషన్ ప్రత్యేకంగా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, అంతేకాకుండా మాకు రాబోయే ఎలక్షన్స్లో కానీ అది వాటిల్లో రిజర్వేషన్ లాంటిది, రాజకీయ రిజర్వేషన్ లాంటివి కంపల్సరీ మాకు కల్పించాలని, ఎందుకంటే అట్టడుగునున్నటువంటి మా జీవితాలు పైకి రావాలంటే కాస్త కోస్త రాజకీయంగా కూడా ముందుకు రావాల్సిన బాధ్యత ఉందని, దీనికి ప్రభుత్వం సహకారం చేయాలని, ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తూ రాబోయే రోజుల్లో మేము మా సంఘం తరఫున ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా ఈ కమిటీ తెలియజేశారు. కెమెరామెన్ శ్రీకాంత్ రఘురామయ్య, తెనాలి.